నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దంపూరు పంచాయతీలో రామచంద్రపురం కాలనీ గ్రామస్తులు అంతుచిక్కని వ్యాధితో విడవిలలాడుతున్నారు. గత 3 రోజులుగా వాంతులు, విరోచనాలు, తీవ్రమైన జ్వరాలతో గ్రామంలోని ప్రజలు పదుల సంఖ్యలో మంచాన పడుతున్నారు. ఇప్పటికే సుమారు 14 మంది వరకు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతూ ఉండగా పలువురు గ్రామంలో ప్రథమ చికిత్సలు పొందుతున్నారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక చొరవతో గ్రామానికి చేరుకుని డాక్టర్ సి అమరేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. వ్యాధుల పట్ల ప్రజలు పాటించాల్సిన సూచనలను తెలియజేస్తూ వ్యాధి నిర్మూలనకు చర్యలు చేపట్టారు. వ్యాధికి గల కారణాలు నిర్ధారించేందుకు ఇప్పటికే గ్రామంలో నీటి శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్స్ కు పంపించారు. ఆ శాంపిల్స్ కు సంబంధించిన రిజల్ట్స్ ని బట్టి నీటి కాలుష్యం కారణంగా వచ్చిన వ్యాధుల లేక ఆహార కాలుష్యం వలన కలిగే వ్యాధుల అన్నది నిర్ధారించగలమని వైద్యులు తెలిపారు.